For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. నమస్కారం గురువు గారు. గురువు గారు, శాస్త్రీయ సంగీత రంగంలో ఈ రోజున ఎంతో మందికి ఆదర్శప్రాయమైన విద్వాంసులుగా మీరున్నారు. మీ ప్రతి పాట, ప్రతి మాట కూడా శాస్త్రీయ సంగీతానికి అర్థం పడుతుంది. మీ సంగీత ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? పిఠాపురం, మాది మహాపుణ్యక్షేత్రం పిఠాపురం. అక్కడ మా తల్లిగారు ద్వారా నాకు సంగీతం అభిరుచి కలగడానికి మా తల్లిగారే ముఖ్య కారకులు. తర్వాత నేను కొంతకాలానికి విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలకు సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ వయలిన్ నేర్చుకున్నాను. కానీ అంటే ఏమిటి, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అప్పుడు ప్రిన్సిపాల్, ద్వారం నరసింగరావు నాయుడు గారు అక్కడ లెక్చరర్. నాయుడు గారు పేరు ప్రఖ్యాతులు, అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గణించిన వారు వారు. దాంతో నేను వారి అందరూ చాలామంది ఎక్కువ మంది వయలిన్ వాయిస్తుంటే ఆకర్షింపబడి వయలిన్లో చేరాను. కానీ నాకు గాత్రమే మెయిన్, అదే నువ్వు అదే బాగుంటుంది, అదే నేర్చుకోవాలని చెప్పేసి మా వయలిన్ గురువు గారు ద్వారం నరసింగరావు నాయుడు గారు ప్రతిరోజు నేను క్లాస్కి వెళ్ళినప్పుడల్లా ఇదే మాట అంటుండేవారు. నాకు అప్పటి రోజుల్లో ఏది వింటే అది పాడేసేవాడిని, ఒక్కసారి వింటే చాలు. గాత్రం కూడా చాలా, గాత్ర సౌలభ్యం ముఖ్యం పాడేవాళ్ళకి. గాత్ర సౌలభ్యం ఉన్నవాళ్ళకే సంగీతం పాడుతుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాగా నీకు మంచి గాత్రం ఇచ్చాడు పరమేశ్వరుడు, దాన్ని సద్వినియోగం చేసుకో అని చేత అది నేర్చుకో, అది ఎక్కువ కృషి చేయని మా ద్వారం నరసింహరాయణ గారు చాలా నన్ను ఎంకరేజ్ చేసేవారు. సరే, అక్కడ కోర్సు పూర్తి చేసేగానే నేను 1945లో నేను అక్కడ సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాను. 1945కి నాకు అక్కడ కోర్సు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత అంటే మే నెలతోటి 2 నెలలు 3 నెలలు బాగా కృషి చేసి నేను కోలంకి వెంకటరాజు గారి దగ్గరికి వెళ్ళి మృదంగంతో కృషి చేసి, మృదంగంతో కృషి చేయడంలో లాభం ఏమిటంటే మన లయ పటుత్వం వస్తుంది, మన గాత్రానికి మంచి వాల్యూము అదంతా కూడా ఏర్పడుతుంది, ఆ లాభాలు ఉన్నాయి అని చేత గాత్రజ్ఞులు మృదంగంతో కృషి చేయడం చాలా ఉపయోగం. అట్లా నేను ప్రాక్టీస్ చేసి సరిగ్గా 1945 వినాయక చతుర్థి రోజున నేను పుట్టిన ఊళ్ళో అంటే పిఠాపురానికి 4-5 మైళ్ళలో కొత్తపల్లి గ్రామం ఉంది, ఆ గ్రామంలో వినాయక చవితి రోజున నా సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మర్నాడు కాకినాడ శ్రీరామ సమాజం వారు సంగీత అది వినాయక చవితి ఉత్సవాల్లో 2వ కచేరీ. అప్పటి నుంచి ఆ వినాయకుడు అనుగ్రహంతో, మా అమ్మగారి ఆశీస్సులతో, గురు కటాక్షంతో ఇప్పటి వరకు నిరాటంకంగా నిర్విఘ్నంగా నా సంగీత ప్రస్థానం కొనసాగుతోంది. అంటే ఇవాళకి 68వ సంవత్సరం, రేపు వచ్చే వినాయక చవితికి నేను కాన్సర్ట్ ఆర్టిస్ట్గా సంగీత కచేరీలు ప్రారంభించి 68వ సంవత్సరం పూర్తి అవుతోంది. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.